हेलो फ्रेंड्स, वेलकम बैक टू मनसखी। नेनु मी स्नेहा। ఎప్పటిలాగె ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను। ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెసరపప్పు అలాగే సొరకాయ కలిపి కూరండి। చాలా టేస్టీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। పెసరపప్పు వేయటం వల్ల మనకి ఈ వేసవిలో ఒంటికి బాగా చలవ చేస్తుంది కూడా, సొరకాయ కూడా మనకి హెల్త్కి చాలా చలవ చేస్తుంది। ఇంకెందుకు లేట్, మరి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పెసరపప్పు కూరని ఎలా తయారు చేయాలో చూసేద్దామా। ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసేసుకొని కాస్త చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి। ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ది ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి। అలాగే ఒక 3 పచ్చి మిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి। వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల టేస్ట్ మనకి చాలా బాగుంటుంది। అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి। కొంచెం ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది। ఆ తర్వాత దీంట్లోకి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోండి। మరీ చిన్నగా కట్ చేసుకోకండి సొరకాయ, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మీరు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సొరకాయ అంతా కూడా మెత్తగా అయిపోయి మనకు అస్సలు కనిపించదు। ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది। ఇలా సొరకాయ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి ఇప్పుడు సరిపడా పసుపు అలాగే కారాన్ని వేసుకోండి। అలాగే ఒక 2 మిరపకాయని కూడా వేసుకోండి। ఇక్కడ కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ నేను 3 పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి నేను ఒక 1/4 టీ స్పూన్ వరకే కారం వేసుకున్నాను, మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి। ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి। ఇక్కడ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి మనకి ఏదైనా అడుగంటుతూ ఉంది అనిపిస్తేనే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి। నేను ఒక 2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేశాను। ఇలా ఫ్రై చేస్తూ మధ్యలో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనకి పచ్చివాసన అంతా బాగా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి। ఇలా ఒక 2-3 నిమిషాల పాటు సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలా కట్ చేసుకున్న 2 టమాటోల్ని వేసుకోండి। టమాటోలు వేసుకొని కూడా 2 నిమిషాల పాటు మీరు ఇలా ఫ్రై చేస్తే కొంచెం లైట్గా మనకి టమాటో అన్నది సాఫ్ట్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి। ఇలా చూడండి, మనకి టమాటో కూడా కొంచెం మగ్గింది కదా। ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక కప్పు పెసరపప్పుని కడిగేసి వేసుకోండి। నేను ఇక్కడ ఏమి నానపెట్టలేదు, జస్ట్ వాటర్ పోసేసుకొని కడుక్కొని దీంట్లోకి వేసేసాను। ఇలా నానపెట్టాల్సిన అవసరం అస్సలు లేదు పెసరపప్పు। కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి, మనకి ఉడకటానికి పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్ అన్నది సరిపోతుంది। ఆ తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। అలాగే చివరిగా కొత్తిమీరం కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 విజిల్స్ తెప్పించుకోండి। నేనైతే 3 విజిల్స్ తెప్పించాను, మీ కుక్కర్ ఉప్పుకి ఎలా ఉడుకుతుందో చూసుకొని దాన్ని బట్టి తెప్పించండి, నేను 3 తెప్పించాను। హై ఫ్లేమ్లో తెప్పించండి, అప్పుడే మనకి పెసరపప్పు బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది। చూడండి, ఇలా హై ఫ్లేమ్లోనే నేను 3 విజిల్స్ తెప్పించాను, పర్ఫెక్ట్గా ఉడికింది। కొంచెం ఇది గట్టిగా ఉందండి, ఇప్పుడు లూజ్గా అనిపించినా కూడా మనకి ఆరిపోయిన తర్వాత పెసరపప్పు కాబట్టి కొంచెం గట్టి పడుతుంది, అందుకే నేను ఇంకొంచెము వాటర్ని యాడ్ చేస్తున్నాను। స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లోకి మీకు జారు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి। ఈ కర్రీ మనకి చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి। చూడండి, ఈ జార్ ఉంటే సరిపోతుంది, మనకి ఆరిపోయాక కొంచెం గట్టి పడుతుంది, మనకి కరెక్ట్గా సరిపోతుంది। చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో। మీరు కూడా ఈ పెసరపప్పు సొరకాయ కూరని ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి। దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం। టేక్ కేర్, బాయ్ బాయ్।